శిక్షలు లేని శరణాగతి సౌదం. సాయి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. సాయి గురుకులం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. మామూలుగా మన జీవితంలో మనం చదివినటువంటి చదువు, లేకపోతే మన జీవితంలో మనల్ని రక్షించేవారు, అంటే బాల్యంలో, తర్వాత యవ్వనంలో, తర్వాత మనం ఒక స్థితికి వచ్చిన తర్వాత ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్కరిపైన మనం ఆధారపడిపోతూ ఉంటాం. ముఖ్యంగా మన జీవితాలను సవ్యంగా ముందుకు సాగించుకోవడానికి, అదేవిధంగా మనం ఉన్నత స్థితికి వెళ్ళడానికి, అది పుట్టిన దగ్గర నుంచి తల్లిపైన మనం ఆహారం కోసం ఆధారపడడం, సంరక్షణలో తండ్రిపైన ఆధారపడడం, తర్వాత విద్యా బుద్ధులు నేర్చుకునేటప్పుడు ఉపాధ్యాయులపైన ఆధారపడడం, తర్వాత మనం ఉద్యోగంలోకి వెళ్ళినప్పుడు ఆయా రంగాల్లో నిష్ణాతులైన నిపుణులపైన ఆధారపడుతూ ఉంటాం. అయితే ఇది మనం లౌకికంగా వీళ్ళందరిపైన ఆధారపడుతూ ఉంటాం, కానీ ఒకసారి మనము బాబా ఒడిలోకి వెళ్ళిన తర్వాత మనల్ని సర్వవేళల్లోనూ సర్వావస్థల్లోనూ ఆయన్నే రక్షిస్తూ ఉంటాడు. కొన్ని కొన్ని సందర్భాల్లో మన లౌకిక జీవితంలో ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ సంరక్షకులందరూ కూడా వారి బాధ్యతను మర్చిపోయినప్పుడు, వారన్నా ఆ బాధ్యత మర్చిపోతారు, కానీ బాబా మాత్రము మనల్ని తీసుకున్నటువంటి, మన తరఫున తీసుకున్నటువంటి బాధ్యతను ఆయన ఎప్పుడూ మర్చిపోరు. ఎప్పుడూ 100కి 100% తన బిడ్డలపైన అటెన్షన్తోటే బాబాగారు ఉంటారు. తల్లి బిడ్డ మర్చిపోతుందేమో కానీ, ఏదో పనిలో పడి పిల్లాడికి సమయానికి అందించాల్సినటువంటి ఆహారం విషయంలో కానీ, లేకపోతే పిల్లల సంరక్షణ విషయంలో ఒక రెప్పపాటైనా సరే, కొద్దిపాటైనా సరే తల్లి మన పట్ల అటెన్షన్ తప్పుతుంది. అంటే తల్లి కంటే కూడా ఎక్కువగా అటెన్షన్ను కలిగి ఉండేది బాబా. ఎందుకంటే మీకు ఒక చిన్న లీల చెప్తాను. నీమ్గావ్లో త్రయంబకర్ డెంగ్లే అనేటువంటి బాబా భక్తులు ఉండేవారు. బాబా మీ అందరికీ తెలుసు, రహత నీమ్గావ్ వెళ్ళేవారని చెప్పి డెంగ్లే ఇంటికి కూడా బాబా వెళ్ళేవారు. ఒకసారి డెంగ్లే చాలా భూస్వామి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో ఆ ఊర్లో పెద్ద భూస్వామి, తన పొలంలో పనులు చేస్తూ ఉంటాడు. పనులు చేస్తున్నప్పుడు ఆ కూలి వాళ్ళందరూ కూడా పొలం పనుల్లో నిమగ్నమై ఉంటారు. ఒకేసారిగా పెద్ద వర్షపు చల్లు రావడంతో ఆ పని చేస్తున్నటువంటి కూలీలు ఆడ మొగ అంతా కూడా ఒక చెట్టు కిందకి వెళ్తారు. అయితే ఆ పనికి వచ్చినటువంటి ఒక తల్లి తన బిడ్డను ఒక చెట్టుకు గుడ్డతో ఊయలు కట్టి ఆ ఊయల్లో వేస్తుంది. అయితే అందరూ పరిగెత్తున్నప్పుడు తను కూడా వాళ్ళతో పాటు పరిగెత్తుంది. అంటే తను వర్షానికి తడవకుండా ఉండేలాగా అందరు పోయేటువంటి దాంట్లో తను వెళ్ళిపోతుంది. అయితే ఆ చెట్టు నీడకు పోయిన తర్వాత తల్లికి గుర్తొస్తుంది, అరే నా బిడ్డను ఇంకో దగ్గర చెట్టుకు ఊయల వేలాడదీసి కట్టానే, అయ్యో నా బిడ్డ ఈ వర్షానికి తరిచిపోయేవాడు ఏమైపోతాడో ఏమో అని చెప్పి ఆవిడ చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఆవిడ ఆ చెట్టు వైపు చూసేసరికి ఒక మనిషి నిలబడి ఆ బిడ్డకు వర్షం పడకుండా చేయి పెట్టి జల్లును ఆపుతూ ఉన్నాడు. వర్షం తగ్గిన తర్వాత వెళ్ళి ఆ బిడ్డను చూసుకుంటుంది తల్లి. అక్కడ స్వయంగా బాబాగారు నిలబడి ఆ బిడ్డ పైన ఒక్క చుక్కంటే ఒక్క చుక్క కూడా నీరు పడకుండా ఆ బిడ్డను రక్షిస్తాడు. నువ్వు ఎంత యావలో ఉన్నా సరే నువ్వు బిడ్డను మర్చిపోతావా అని చెప్పి ఆ తల్లిని మందలించి అక్కడి నుంచి ఆ క్షణాన్నే కంటిరెప్ప పాటలో అక్కడి నుంచి బాబాగారు అదృశ్యమైపోతారు. అంటే బాబా చెప్పేది ఏంటంటే, మన లౌకికపరమైనటువంటి జీవితంలో తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, లేకపోతే మనం విద్యా బుద్ధులు నేర్పేటువంటి గురువు కావచ్చు, లేకపోతే నైపుణ్యాలు నేర్పేటువంటి శిక్షకులు కావచ్చు, ఉద్యోగంలో మన యజమాని కావచ్చు, ఇంకెవరైనా సరే, వారెవ్వరూ మనల్ని విస్మరించినా సరే నేను మాత్రం మిమ్మల్ని ఎల్లవేళలా ఎల్లప్పుడూ మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాను, మిమ్మల్ని కాపాడుతూనే ఉంటానని చెప్పి బాబా భక్తులకు ఇచ్చేటువంటి ఒక గొప్ప అభయం. ఏ భక్తి మార్గంలో లేదు ఇది, ఏ భగవంతుడు కూడా ఇంత అటెన్షన్తో ఉండడు. ఎందుకంటే భక్తుడికి ఇచ్చినటువంటి మాట కోసము బాబా ఎంత పరితపించిపోతాడంటే, మీకు రఘువీర్ పురందరే గురించి చెప్పాలి. విషయంలో రఘువీర్ పురందరే ముంబైలో ఒక చిన్న కంపెనీలో ఒక 30 రూపాయల జీతానికి తను పనిచేస్తూ ఉంటాడు. అయితే అప్పటికే దాసగన్ మహారాజు గారి యొక్క కీర్తనలు ఇవన్నీ
మా ప్రాంతంలో ముంబై ఆ పరిసర ప్రాంతాల్లో బాగా జరుగుతూ ఉండడం చేత బాబా గారి గురించి పురందరే వింటాడు. విని ఎలాగైనా సరే బాబాగారిని దర్శించుకోవాలని చెప్పి బయలుదేరుతుంటే ఆ తల్లి ఆపుతుంది. పురందరే తల్లి, నీకు 13 రోజుల కొడుకున్నాడు, వాడి చలిలో లేకపోతే ఈ వాతావరణంలో తీసుకెళ్తే వాడికి ఇప్పటికే జ్వరంతో ఉన్నాడు, ఇంకా జ్వరం ఎక్కువ అవుతుంది, నువ్వు ఇబ్బంది పడతావంటే లేదు లేదు నేను వెళ్లాల్సిందే అని చెప్పి పురందరే షిరిడీకి బయలుదేరతాడు. అక్కడ విపరీతంగా ముంబైలో బయలుదేరినప్పుడు ఆ కొడుకు విపరీతంగా జ్వరం ఉంటే షిరిడీకి వచ్చి బాబా దర్శనం చేసుకోగానే ఆ యొక్క తన కుమారుడి యొక్క జ్వరం పూర్తిగా తగ్గిపోతుంది. అప్పటి నుంచి బాబా పట్ల చాలా అంకితమైనటువంటి భక్తుడిగా బాబాను ఎప్పుడు చూడాలనుకుంటే అప్పుడు షిరిడీకి వచ్చేవారు. ఒకసారి పురందరే తల్లి కూడా షిరిడీకి వస్తుంది పురందరితో పాటు. అప్పుడు బాబాను అడుగుతుంది, బాబా నా కొడుకు చాలా అమాయకుడు, నువ్వంటే ఎనలేని ప్రేమ, వాడిని నువ్వే రక్షించాలి అంటే. బాబా ఒకే మాట అంటాడు, తల్లి నువ్వు అనుకుంటున్నావు పురందరేను నువ్వు నవమాసాలు మోసి కని పెంచి పెద్దవాడిని చేసి ప్రయోజకుని చేసావని చెప్పి నువ్వు అనుకుంటున్నావు, కానీ పురందరే నాకు 7 శతాబ్దాలుగా తెలుసు తల్లి. వాడి పుట్టుక, వాడు ఎదిగినటువంటి స్థితి, వాడు చేస్తున్నటువంటి పనులు అన్నింటినీ వాడు ఈ భూమి మీద పడ్డనాటి నుంచి నేనే పర్యవేక్షిస్తున్నాను, నేనే చూస్తున్నాను వాడి యోగక్షేమాలు. వాడి యోగక్షేమాల గురించి నువ్వు ఏమాత్రం కూడా కలత చెందాల్సినటువంటి అవసరం లేదు తల్లి, కాబట్టి పురందరే బాధ్యత నాది అని చెప్తాడు. ఆ రోజు ఒక పురందరే బాధ్యతనే కాదు, ఈరోజు మనందరం కూడా బాబా అని చెప్పి నొరారా ప్రేమగా పిలుచుకునేటువంటి మనలాంటి బిడ్డల బాధ్యత కూడా ఆయనే చూస్తున్నారు. ఒకవేళ ఆయన మన బాధ్యత కనుక చూడకపోతే, ఆయన మన పట్ల అటెన్షన్ కనుక లేకపోతే మనం సాయి అనేటువంటి నామాన్ని పలకలేము, సాయిబాబా అనేటువంటి ఆ రూపం దగ్గరికి ఆ దరిదాపుల్లో కూడా మనం వెళ్ళలేము. అంటే మనందరితోటి కూడా బాబాకున్నటువంటి జన్మజన్మల అనుబంధం. మనం అనుకుంటున్నాం నాకు 32 ఏళ్ళు వచ్చిన తర్వాత నేను బాబా రూపాన్ని చూశాను రా, బాబా మార్గంలోకి వచ్చానని చెప్పి నేను అనుకుంటాను, కానీ ఆయన ఎప్పటి నుంచో అంటే ఈ భూమిపైకి మనం వచ్చి జీవిగా మనకు వచ్చిన నాటి నుండి ఆయనే మనల్ని పర్యవేక్షిస్తున్నారు, ఆయనే మనల్ని నడిపిస్తున్నారు అనేటువంటి విషయం అనేక సందర్భాల్లో బాబా గారు ఆ రోజుల్లోనే తన భక్తులకు చెప్పారు. చూడండి, పురందరే ఆత్రం కొద్దీ బాబా గురించి తెలుసుకొని దాదాపు వివాహమై కొడుకు పుట్టిన తర్వాత వచ్చాడు, కానీ బాబా మాత్రం పురందరే ఆ తల్లి గర్భంలో ఉన్న నాటి నుంచే బాబా పురందరేకు రక్షణ కల్పిస్తున్నాడు. అదేవిధంగా తన భక్తులకు ఏ విధంగా ఏ సమయంలో ఏది ఇవ్వాలి, ఏ విధంగా ఉద్ధరించాలి వాళ్ళనేటువంటి విషయం కూడా ఖచ్చితంగా బాబాకు తెలుసు. చాలామంది అంటారు ఎంత పురోగతి చెందారండి బాబా భక్తులుగా ఉన్నటువంటి వీరు, అసలు ఒకప్పుడు మామూలు వ్యాపారం చేసుకునేవాళ్ళు ఈరోజు బాబాను ఆశ్రయించిన తర్వాత చాలా ఉన్నత స్థితికి వెళ్ళిపోయారు అని అంటారు. అవును, అంటే బాబా ఎవ్వరికి ఇచ్చే ఫలితం వాళ్ళకి ఇస్తాడు. ఎందుకంటే పురందరే ఒక మామూలు ఉద్యోగి, నెలకు 35 రూపాయలు సంపాదించుకునేటువంటి ఉద్యోగి. ఆ రోజుల్లో ముంబైలో సొంత ఇల్లు కట్టుకోవాలంటే చాలా కష్టం. అటువంటిది బాబా ఒకరోజు అంటాడు, పురందరే నువ్వు ముంబైలో ఇల్లు నిర్మించు, నేను ఇంటికి వస్తాను అంటాడు. పురందరే అనుకుంటాడు ఏదో బాబా పరిహాసం చేస్తుండలే, నా పరిస్థితి తెలియంది ఏంది, 30 రూపాయలు వచ్చే 35 రూపాయలు జీతం వచ్చేవాడికి నేనెప్పుడు డబ్బెనికేసుకోవాలి, ఈ జీవిత పర్యంతం ఈ ఉద్యోగం చేసినా సరే కనీసం 4 గజాల స్థలం కూడా నేను కొనుక్కోలేను, ఇదెక్కడి వ్యవహారం, బాబా పరిహసిస్తున్నాడులే అనుకుంటాడు. కానీ బాబా పదే పదే గుర్తు చేస్తుంటాడు పురందరేకు, నువ్వు ఇల్లు కొనుక్కు, ఇల్లు కట్టుకో, ఇల్లు నిర్మించు అని చెప్పి ఎప్పుడు పెడ మాట పెట్టి వదిలేస్తాడు. ఒకరోజు బడే బాబా, దీక్షిత్ ఇటువంటి వాళ్ళందరూ కూడా అసలు బాబా ఇల్లు కట్టుకోమంటున్నాడు పురందరేను, అసలు పరిస్థితి ఏందో ఒకసారి చూసి వద్దామని చెప్పి అతని పరిస్థితి చూడడానికి వెళ్తారు. వెళ్ళి వచ్చి బాబాకి చెప్తారు, బాబా మీరేమో పురందరేను ఇల్లు కట్టుకో ఇల్లు నిర్మించుకో అని చెప్పి నువ్వు సతాయిస్తున్నావు, పాపం అతని జీతం ఎంత, అతని జీవితం ఎంత, అతను ఏ విధంగా ముంబైలో స్థలం కొనుక్కోగలుగుతాడు, ఏది అది జరిగే పనేనా, ఒక పనిచే బాబా నీకు పురందరేకు ఇల్లు నిర్మించి ఇవ్వాలని చెప్పి నీ కోరిక కదా, ఒక్క పని చేస్తాం బాబా అని చెప్పి బడే బాబా వీళ్ళందరూ బాబాని ప్రాధాయపడతాడు. బాబా మా దగ్గర కొంత ధనం ఉంది, అతను స్థలం కొనుక్కోవడానికి ఇల్లు నిర్మించుకోవడానికి నేను మేమందరం కలిసి సహాయం చేస్తాము అంటాడు. అప్పుడు బాబా అంటాడు,
నా బిడ్డకు మీరు చందాలు వేసుకొని చేయడం ఏంటి, నా ధనాగారము చాలా నిండుగా ఉంది, ఇవ్వదలుచుకుంటే వాడిని పిలిచి నేనే ఇస్తాను, కానీ వాడే ఇల్లు నిర్మించుకోవాలి, వాడే ప్రయత్నం చేయాలి. అంటే దీంట్లో ఎంత గొప్ప అర్థం చూడండి, అంటే ప్రయత్నం లేనిదే ఏది కూడా సఫలం కాదు, ఏది ఆయాచితంగా రాదు అని చెప్పి బాబా ఎంత చక్కగా చెప్పారు. మనం కూడా బాబాని అడుగుతుంటాం, బాబా నాకు సొంతిల్లు కట్టి, సొంతిల్లు వచ్చిన తర్వాత బాబాయి ఇరుగ్గా ఉంది ఇంకొంచెం పెద్దిల్లు కట్టి, ఇవన్నీ బాబాని అడుగుతూనే ఉంటాం. బాబా ఎప్పుడు ఇస్తాడా ఎప్పుడు ఇస్తాడా అని చూస్తాం, కానీ మన ప్రయత్నం ఏంటి అనేది కూడా మనం ఆలోచించాలి. ఆ విధంగా పురందరే ఇల్లు ఏ విధంగా కట్టుకోవాలని చెప్పి ఆలోచిస్తున్నప్పుడు ఒకనొక సందర్భంలో ఒక మిత్రుడు వస్తాడు. వచ్చేసి నాకు ముంబై శివారులో ఒక స్థలం ఉంది, ఆ స్థలం అమ్మదలుచుకున్నాను, అది ఎందుకో నీకు అమ్ముతేనే నాకు, ఎందుకంటే నువ్వు మనవాడివి కాబట్టి ఆ స్థలం తక్కువ రేటుకైనా సరే నీకే ఇవ్వాలనిపిస్తుంది అంటాడు. పురందరే అంటాడు, నా దగ్గర అయితే ఇప్పుడు నగదు అయితే లేదు, నేను కొంత చెల్లిస్తాను, అది వాయిదాల పద్ధతి పైన చెల్లిస్తాను మిగతాది అంటాడు. సరే దాందే ముందులే నీకు వీలునప్పుడే చెల్లించని చెప్పి ఆ యొక్క స్థలాన్ని పురందరేకు రిజిస్టర్ చేస్తాడు. సరే అది అలా గడిచిపోతుంది. గడిచిపోయిన తర్వాత స్థలం కొంటాడు. స్థలం కొనడమే, దాని మీద ఉన్నటువంటి ఆ యొక్క అప్పును తీర్చడమే చాలా గగనమైనటువంటి సందర్భంలో బాబా మళ్ళీ పురందరేను అడుగుతూనే ఉంటాడు, ఇంకెప్పుడు నిర్మిస్తావు ఇల్లు, ఇంకెప్పుడు నిర్మిస్తావు అంటే, లేదు బాబా త్వరలో నిర్మిస్తానని చెప్పి బాబా దగ్గర ఏదో చెప్పుకొని వస్తూనే ఉన్నాడు. ఒకరోజు శ్రీరామనవమి రోజు విపరీతమైనటువంటి భక్తజన సందోహము షిరిడీకి వస్తుంది. అయితే వాళ్ళని కంట్రోల్ చేసేటువంటి అంటే క్యూ లైన్లలో పంపించి కంట్రోల్ చేసేటువంటి బాధ్యత పురందరే తీసుకుంటాడు. అయితే అదంతా జరుగుతున్నటువంటి సందర్భంలో బాబా మసీదులో కేకలు వేస్తుంటాడు. ఈ పురందరే ఎక్కడ పోయాడు అని రమ్మనండి, ఇక్కడ నాకు చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్తే పురందరే వస్తే, అసలు నేను చెప్తుంది ఏంది, నువ్వు చేసేది ఏంది, నువ్వు కనుక ఇంకొకసారి కనుక ఇల్లు నిర్మించకుండా ఇక్కడికి వస్తే నేను నిన్ను నా పాదాల వద్ద పాతి పెట్టేస్తాను బిడ్డ జాగ్రత్త అని చెప్పి చాలా గట్టిగా అరుస్తాడు. ఆ అరుపులకు పురందరేకు ఏం జరుగుతుందో అర్థం కాదు. విపరీతమైనటువంటి తలపోటు వచ్చేస్తుంది. తలపోటు వస్తే బాబా దగ్గరని అక్కడే కూర్చొని బాబా ముందే నిల్చొని ఉంటాడు, ఎందుకంటే బాబా అక్కడి నుంచి కదలొద్దు అన్నాడు. బడే బాబా అని అడుగుతాడు, బడే బాబా విపరీతమైనటువంటి తలనొప్పి, నేను భరించలేకపోతున్నాను, ఏదైనా మందు ఉంటే ఇవ్వంటే బాబా ముందు బడే బాబా మంది ఇవ్వడు. అలాగే షిరిడీలో ఒకరోజు ఉండి తర్వాత ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఆ తలపోటు అస్సలు తగ్గదు. అప్పుడు పురందరేకి అర్థమవుతుంది, బాబా ఈ తలనొప్పి ఎందుకు పెట్టాడు, ఇప్పుడు అర్థమవుతుంది, బాబా చెప్పినట్టు నేను ఖచ్చితంగా ఆ ఇల్లు నిర్మిస్తే తప్ప ఈ తలనొప్పి తగ్గదు, ఏ మందుతోటి ఏ మాకుతోటి కాదు అని చెప్పి సరే అని చెప్పి ఆఫీస్లోకి వెళ్ళి కొంత లోను అప్లై చేస్తాడు. అప్లై చేయగానే ఆ యజమాని ఇల్లు కట్టుకోవడానికి కావాల్సినటువంటి లోను 500 రూపాయలను ఆ రోజుల్లో అప్పుగా ఇవ్వడం జరుగుతుంది. పురందరే చాలా చక్కగా చిన్న ఇల్లు నిర్మించుకొని బాబా దర్శనానికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు అప్పుడు తలనొప్పి తగ్గుతుంది. అయితే పురందరే కొన్నటువంటి స్థలము, తర్వాత ఆ ఇల్లు నిర్మించుకుంది కొంచెం సిటీకి దూరంగా, ఆ రోజుల్లో ముంబైకి దూరంగా, ఎందుకంటే ఆ ముంబై నగరంలో ఆ రోజుల్లో కూడా చాలా గగనమే ఇల్లు కట్టుకోవడం. అటువంటప్పుడు కొంచెం దూరంలో కట్టుకున్నాడు. కట్టుకుంటే అతను ఎక్కడికన్నా వెళ్ళినా ఏం చేసినా కొంచెం అక్కడ దొంగల భయము నిర్మానుష్యంగా ఉండడంతో పురందరే భయపడుతూ ఉంటాడు. అప్పుడు బాబా చెప్తాడు, నీ ఇల్లు సంరక్షించేటువంటి బాధ్యత నాది, అది నా గృహము అని చెప్పి అభయం ఇవ్వడంతో పురందరే తన షిరిడీకి రావాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా బాబా పైన భారం వేసి ఆ గృహం బాబాది, బాబా ఇచ్చింది అనేటువంటి దాంతో అంత ధైర్యంగా పురందరే ఉంటాడు. అంటే బాబా ఇచ్చేది చేసేది ఇదంతా కూడా ఎంత అద్భుతంగా ఉంటుందంటే, బాబా ఏది గుర్తుపెట్టుకోండి, బాబా ఆయాచితంగా ఏది ఇవ్వడండి, మన మన యొక్క ప్రయత్నం, మన యొక్క చిత్తశుద్ధి, మనకు ఆ కోరిక నెరవేర్చుకోవాలనేటువంటి ఒక బలీయమైనటువంటి పట్టుదల, ఇవన్నీ ఉంటేనే బాబా మనకు తోడుగా నిలుస్తాడు. ఆయాచితంగా బాబా నాకు ఏదో విధంగా ఇల్లు ఇప్పి అంటే ఎక్కడి నుంచి ఇప్పిస్తాడు. లౌకిక జీవితంలో మనం ఆలోచిద్దాం, ఇల్లు కావాలి ఇల్లు కావాలని చెప్పి అడుగుతాం. ఇల్లు కావాలంటే మనం స్థలం కొనుక్కోగలిగామా? స్థలం కొనుక్కుంటే ఆ స్థలంలో కట్టుకోవడానికి కావాల్సినటువంటి లోన్ కానీ లేకపోతే అప్పు కానీ లేకపోతే డబ్బు కానీ మనకు వచ్చేటువంటి పరిస్థితి మార్గాలు ఏ ఉన్నాయి, వాటిని అన్వేషించాలి. వాటిని అన్వేషిస్తున్నప్పుడు బాబా తన సహకారాన్ని తాను అందజేస్తాడు. ఎందుకంటే నేను ఒక మిత్రుడు ఈ మధ్యలో మామూలు చిన్న ప్రైవేటు సంస్థలో పనిచేస్తాడు. ఆ మిత్రుడికి చిన్న స్థలం ఉంది,
హైదరాబాద్ అవుట్స్కట్స్లో ఇల్లు కట్టుకోవాలనుకుంటాడు. ఐటీ రిటర్న్స్ లేవు, పాన్ కార్డు కూడా అప్పటి వరకు లేదు. ఎందుకంటే ఆదాయం లేనప్పుడు పాన్ కార్డు ఐటీ రిటర్న్స్ ఎక్కడి నుంచి ఉంటాయి? అంతంత ఆదాయంగా ఉన్నప్పుడు సరే అని చెప్పి ఇల్లు కట్టుకోవాలి లోన్ కోసం అని చెప్పి బ్యాంక్ దగ్గరికి వెళ్తే ఆ బ్యాంక్ మేనేజరు ఈ డీటెయిల్స్ అన్నీ అడిగారట. అడిగితే మా దగ్గర ఏమీ లేవు సార్, ఓన్లీ ప్లాట్ మాత్రమే ఉంది, దాని మీదే మీరు లోన్ ఇవ్వాలంటే లేదు, నీకు ఆదాయం ఎంత, ఆదాయంలో నుంచి నువ్వు ఎంత లోన్ కట్టగలుగుతావు, నీకు ఎంత లోన్ ఇవ్వాలనేది నిర్ణయించాలి అని చెప్పారట. సరే అని చెప్పి బయటికి వెళ్ళి ముందుగా పాన్ కార్డ్ అప్లై చేశాడు. పాన్ కార్డ్ అప్లై చేసి ఐటీ రిటర్న్స్ అవన్నీ ఏమీ లేవు. తర్వాత ఆ బ్యాంకులో ఒక ఉద్యోగి తనను పిలిచి చెప్పారట, ఒక పని చెయ్యి, ఇప్పుడు నువ్వు ఉంటున్నటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో, స్థలం 300 గజాలు, ఆ 300 గజాల్లో 150 గజాలు నువ్వు లోన్కు కింద అప్లై చెయ్యి, మిగతాది ఏదైతే 150 గజాలు ఏదైతే మిగిలినటువంటి స్థలం ఉందో అది బ్యాంకుకు తనఖా పెట్టు, మాటికేసి పెట్టు, అప్పుడు నీకు ఈ పత్రాలు ఏవి లేకపోయినా ఆ తనఖా కింద నీకు లోన్ ఇస్తారు అని చెప్పి ఒక మార్గాన్ని చెప్పారట. అంటే అప్పటి వరకు ఒక కనీసము ఐటీ రిటర్న్స్ కానీ ఏవి కానీ లేనటువంటి అతనికి ఆ బ్యాంకు ఉద్యోగి చేసినటువంటి ఒక మాట సహాయంతో ఆ విధంగా లోన్ అప్లై చేస్తే బ్యాంకు మిగతా స్థలాన్ని తనఖా పెట్టుకొని ఆ గృహానికి నిర్మాణానికి కావాల్సినటువంటి లోన్ను ఇస్తుంది. ఆ ప్రయత్నం ఏది చేయకుండా బాబా నాకు లోన్ కావాలంటే ఇంటికి వచ్చి ఎవరూ ఇవ్వరు. అంటే బాబా ఎవరి చేతనో ఒకరి చేత ఆ సహాయాన్ని సహకారాన్ని బాబా అందిస్తారు. కాబట్టి ఎప్పుడో 400 రూపాయలు గజం ఉన్నప్పుడు కొనుక్కున్నటువంటి ఆ స్థలము ఈరోజు 20,000 పైన పలుకుతుంది. అందుకనే మిగతా 150 గజాలు ఏవైతే మార్టిగేజ్ చేశాడో ఆ మార్టిగేజ్ వాల్యూ నిజంగా బ్యాంకు వాళ్ళు ఇచ్చిన బ్యాంకుకి ఇచ్చినటువంటి ఆ 10 లక్షల లోన్ కంటే అంతకంటే రెట్టింపు వాల్యూ, మార్కెట్ వాల్యూ ఉంటుంది అది. అంటే ఇటు ఒకవైపు తను గృహం కట్టుకోగలిగాడు, ఇంకోవైపు బ్యాంక్ వాళ్ళు అడిగినటువంటి ఫార్మాలిటీస్ను పూర్తి చేయగలిగాడు. అంటే మనకు సహాయాన్ని అందించడానికి ఎప్పుడు బాబా ఎవరో ఒక రూపంలో మాట సహాయం కానీ లేకపోతే ఇతరత్ర సహాయం కానీ బాబా చేయిస్తూనే ఉంటాడు. దాన్ని మనం గుర్తెరగాలి. చాలామందికి ఈరోజు బాబా దగ్గర అడిగేటువంటి ప్రధానమైనటువంటి కోరిక ఏంటంటే మా కూతురు పెళ్ళి, లేకపోతే మా అబ్బాయి చదువు, ఇల్లు, ఈ మూడే ప్రధానమైనటువంటిది. ఈ మూడిట్లో మనం ఎంత ప్రయత్నం చేస్తున్నాం అనేటువంటిది కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం. అయితే ఇల్లు విషయాన్ని పక్కన పెడితే చాలామంది ఈరోజు పిల్లలకు పెళ్ళిళ్ళు చేయడానికి రకరకాలైనటువంటి సంబంధాలు వెతుకుతూ ఉంటారు. ఒకటి, మగపిల్లవాళ్ళైతే వాళ్ళకు తాహతకు తగ్గట్టు ఆడపిల్ల దొరుకుతుందా? రెండవది, ఆడపిల్లవాళ్ళైతే తమ స్టేటస్కు తగ్గట్టు పిల్లవాడికి మాత్రమే ఇవ్వాలి అనేటువంటి ఇట్లా ఎవరి క్యాల్కులేషన్స్ వాళ్ళకు ఉంటాయి. బాబా ఒకసారి పెళ్ళి విషయంలో దాము అన్నకు ఒక అద్భుతమైనటువంటి తీర్పుని ఇస్తాడు. ఏ విధంగా అంటే బాబా కృపతోట, మీ అందరికీ తెలుసు బాబా కృపచేతనే మొగ సంతానం కలుగుతుంది దాము అన్నకు. మామిడి పళ్ళ గంప నిండా మామిడి పళ్ళు తెస్తే ఇవి దాము అన్న కోసం, రెండో భార్య కోసం ఇచ్చి మీ రెండో భార్యని ఇవి తిని చావుమని చెప్పని చెప్పి బాబా ఆశీర్వదిస్తే ఆవిడకు కుమారులు పుడతారు. దాంట్లో మొదటి కుమారుడు దామోదర్ రస్ని. ఆ అబ్బాయి పుట్టగానే బాబా దగ్గర తీసుకొచ్చి బాబా దగ్గరే అన్నప్రాసన అక్షరాభ్యాసం చేయిస్తాడు దాము అన్న. అప్పటి నుంచి ఆ పిల్లవాడి బాధ్యత అంతా కూడా దాము అన్న బాబాకి అప్పగిస్తాడు. అయితే రస్నేకు వివాహం చేసేటువంటి సమయం ఆసన్నమవుతుంది. రస్నే కోసము 2 సంబంధాలు వస్తాయి. ఒకటేంటంటే చాలా ఉన్నత స్థితి, అంటే వీళ్ళకంటే దాము అన్నకంటే ఉన్నత స్థితిలో ఉన్నటువంటి సంబంధం ఒకటి, ఇంకొక సంబంధం మామూలు మధ్యతరగతి సంబంధం ఒకటి వస్తుంది. ఎందుకంటే దాము అన్న అప్పటికే అక్కడ అహ్మద్నగర్లో మంచి వ్యాపారిగా, గాజుల వ్యాపారిగా, ఇతరత్ర అనేక వ్యాపారాలు చేసి బాగా సంపాదించున్నాడు, మంచి స్థితిలోనే ఉన్నాడు. అయితే 2 సంబంధాలు, ఒకటి మామూలు మధ్యతరగతి కుటుంబం, ఒకటి వాళ్ళ స్థాయి కంటే దాము అన్న స్థాయి కంటే ఉన్నతమైనటువంటిది. బాబా దగ్గరకు వచ్చి అడుగుతాడు. ఎందుకంటే ఏ నిర్ణయం తీసుకోవాలన్న బాబాని అడగాలి కదా. ఆ నియమం పెట్టుకున్నటువంటి దాము అన్న బాబాని అడుగుతాడు. అడిగితే బాబా ఎంత చక్కగా చెప్తాడంటే, దాము నీకు ఉన్న దాంట్లో నువ్వు చాలా ఆనందంగా గడపగలుగుతున్నావు, నీకంటే ఉన్నత కుటుంబంలో నుంచి పిల్లల్ని నువ్వు తెచ్చుకుంటే నువ్వేం చేసినా ఆ కుటుంబానికి కానీ వచ్చే అమ్మాయికి కానీ ఏమి తృప్తి ఉండదు, నువ్వు ఇంకొక నీకంటే తక్కువ స్థాయిలో ఉన్నటువంటి కుటుంబంలో నుంచి పిల్లని తెచ్చుకుంటే ఆ పిల్ల నువ్వు ఇచ్చేటువంటి సౌకర్యాలకు, నువ్వు చూపేటటువంటి ప్రేమకు, నువ్వు నీ కుటుంబంలో వచ్చినందుకు ఎంత సంతోషంగా, ఎంత గర్వంగా, ఎంత తృప్తిగా బతుకుతుందో తెలుసా? ఆలోచించుకో. నీ దగ్గర తృప్తిగా
బతికేటువంటి నీ కొడుకుతోటి తృప్తిగా సంసారం చేసేటువంటి అమ్మాయి కావాలా, లేకపోతే నీకంటే ఉన్నత స్థితిలో ఉండి ఏమున్నా సరే ఇంతేలే అనేటువంటి మాకు అంతకంటే గొప్పగానే ఉందని ఇక్కడ ఏమీ లేదన్నటువంటి నిరాశతో నిస్పృహతో ఉండేటువంటి కోడలు కావాలా ఆలోచించుకో అంటాడు. అప్పుడు దామన్న ఒకటే చెప్తాడు, బాబా నాకు అర్థమైంది, ఎవరైతే మామూలు మధ్యతరగతి కుటుంబం నుంచి సంబంధం వచ్చిందో ఆ సంబంధాన్నే నేను చేసుకుంటా అంటాడు. నిజంగా బాబా తీర్పు ఎంత గొప్పది చూడండి. ఇప్పుడు మనమే తీసుకుందాము, మన ఇంట్లో మన అబ్బాయికి మనతో సమానమైనటువంటి స్థాయి ఉన్నటువంటి అమ్మాయినో లేకపోతే మనకంటే కాస్త ఉన్నత స్థితిలో ఉన్నటువంటి అమ్మాయినో చేసుకుంటే అమ్మాయికి మీరు 2 లక్షలు పెట్టి నగలు చేయించి 50,000 పెట్టి పట్టుచీర కొనిచ్చినా అమ్మాయికి తృప్తి ఉండదండి. అదే మనకంటే కొంచెం తక్కువ స్థితిలో ఉన్నటువంటి ఆ కుటుంబం నుంచి కనుక పిల్లని చేసుకుంటే ఎంత తృప్తిగా ఉంటుందండి. మీరు 1,000 రూపాయలు పెట్టించి మామూలు సిఫాన్ చీర కొనిచ్చినా సరే ఎంత సంతోషిస్తుంది. అక్కడ కుటుంబంలో కంటే ఇక్కడ ఇంటికి రాగానే మన ఇంట్లో ఏసీ ఉంటుంది, మన ఇంట్లో వాళ్ళింటికంటే విలాసవంతమైనటువంటి ఇల్లు ఉంటుంది. వాటిని చూసి ఆ పిల్ల ఎంత తృప్తిగా ఎంత కృతజ్ఞతగా మీ కుటుంబంతో కమిట్ అయి ఉంటుంది. ఇది ఆలోచించమని చెప్పి బాబా 100 సంవత్సరాల క్రితం చెప్పాడు. చాలామంది సంబంధాలు చూసే విషయంలో చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు కదా, వాళ్ళందరికీ బాబా చెప్పినటువంటి సమాధానం ఆ రోజు దాము అన్నకి ఏదైతే చెప్పాడో ఆ సమాధానము అది మనందరికీ వర్తిస్తుంది. కాబట్టి బాబా ఈ విషయంలో మనకు సలహా ఇచ్చాడు, ఈ విషయంలో ఇయ్యలేడని కాదు, ప్రతి విషయంలో ఆ రోజు బాబా ఇచ్చినటువంటి దాము అన్నకి ఇచ్చినటువంటి సలహా అయితే ఏంటి, ఇల్లు కట్టుకోమని చెప్పి ఏ విధంగా అయితే పురందరేకు బలవంతం చేసి ఒత్తిడి చేసి ఆఖరికి వినకపోతే తలపోటు తెప్పించాడో ఆ విధంగా మనకు కూడా ఇప్పుడు అనేక సందర్భాల్లో ఇవన్నీ కూడా ఒక గైడ్లైన్స్, ఒక మార్గదర్శకాలు. ఇవన్నీ కూడా మనం ఈరోజు చాలామంది ఆలోచిస్తుంటాం పెళ్లి సంబంధాల గురించి, ఏ సంబంధం చేసుకోవాలి, ఏంటి నిర్ణయం ఏంటనేది. బాబా ఆ రోజు కాలమాన పరిస్థితులకు అనుగుణంగానే కాదు, బాబా చెప్పినటువంటి మార్గనిర్దేశము అన్ని విషయాల్లో ఈ కాలానికి కూడా వర్తిస్తాయి. అవి అన్ని కాలాల్లో ఆచరణీయంగా ఉండేటువంటి వాటినే బాబా మన ముందు ప్రతిపాదించారు. కాబట్టి బాబా చెప్పినటువంటి మాటలు, బాబా చెప్పినటువంటి బోధనలు కేవలం ఏదో 160 సంవత్సరాల క్రితం ఆ కాలమాన పరిస్థితులకు మాత్రమే కాదు, ఈ కాలమాన పరిస్థితుల్లో కూడా మనం ఎలా ఉండాలి, ఏంటి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనేటువంటిది బాబాగారు చెప్పారు. అందుకనే సాయి గురుకులంలో దొరకనటువంటిది లేదు. ఆ రోజు సాయి గురుకులంలో ఎన్నో అద్భుతమైనటువంటి మార్గదర్శనాలను అక్కడ ఆ రోజు భక్తులు విని ఉన్నారు. అవే ఈరోజు మన జీవితాలకు కూడా మార్గదర్శనాలు. ఇది ఈరోజు కార్యక్రమం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.